విప్లవ తపస్వి అనే పేరు చాలా విచిత్రంగా ఉంది. ఆ పేరు ఎలా పెట్టారు ఆ పుస్తకానికి? విప్లవ తపస్వి అని నేను నరసింహారావు గారిని ప్రశంసించలేదు. నిజానికి విప్లవ తపస్వి అన్న పదమే ఒక విరోధాభాష, ఒక వైరుధ్యమైన భాష. విప్లవం ఉన్న తపస్విగా ఉన్నవాడు విప్లవం ఎలా చేస్తాడు? ఎక్కడో ముక్కు మూసుకొని అవి చేస్తాడు. కానీ తపస్విలో విప్లవం వచ్చింది అంటే అతను లోకం గురించి, ఒక క్షేమం గురించి ఆలోచిస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నవాడే విప్లవ తపస్వి అన్న ఉద్దేశం. అది నా ఉద్దేశం కాదు, ఆ నరసింహారావు గారి ఉద్దేశం. నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పుడంతా భూస్వాములు రాజ్యం వెళ్ళేవాళ్ళు, భూస్వాములు నిర్ణయాలను ప్రభావితం చేసేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడిదారులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నట్టే అప్పుడు భూస్వాములు రాజకీయాలను ప్రభావితం చేస్తుండేవాళ్ళు. భూస్వాములకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాన్ని కూలగొట్టేవాడు వాడు. సో ఆ కాలంలో భూ సంస్కరణను ప్రవేశపెట్టాడు. యుగయుగాల అన్యాయాలను నగుమోమున దిగమింగగా సాంఛారణ క్షితిజ ముఖుడై వెలిగినాడు వాడొక విప్లవ తపస్వి అని తన గురించి తాను రాసుకున్నాడు. ఎప్పుడు రాశాడు? స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళైన పూర్తి సందర్భంగా, 25 ఏళ్ళైన పూర్తి సందర్భంగా 1972 ఆయన అసెంబ్లీలో అర్ధరాత్రి ఒక కవిత చదువుతూ వచ్చాడు. ఒకవైపు ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయారని రాశాడు ఆయన ఇదే కవితల్లో. అంటే ఎవరైతే ధర్మకర్తలుగా మనం, నాయకులుగా మనం ఎన్నుకుంటామో వాళ్ళు ధనకర్తలుగా మారిపోయి దోచుకుంటున్నారు అని రాశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ఎక్స్ప్లాయిటేషన్ గురించి రాయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది? ఒక తనకు తాను ఒక రెబెల్ అని ఉంటే తప్పితే చేయలేడు. ఎందుకంటే అతను ఒక వాతావరణంలో పెరిగాడు. ఆయన నిజాం కాలంలో ఆయనను వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, వందే మాతరం పాడినప్పుడు స్కూల్ నుంచి బహిష్కరించారు అతన్ని. అప్పుడు చాలామంది నాగ్పూర్కి వెళ్ళి చదువుకున్నారు. సో అక్కడ ఒక రిబెల్ అది. వందే మాతరం పాడకూడదు అని బహిష్కరిస్తే వందే మాతరం పాడి కాలేజీలో సీటు పొడగొట్టు స్కూల్లో సీటు పొడగొట్టుకొని మళ్ళీ అక్కడ నాగ్పూర్కి వెళ్ళి చదివాడతాడు. నాగ్పూర్లో కూడా రకరకాల ఉద్యమాల ప్రభావంలో పడ్డాడు ఆయన. ఇక్కడికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పాల్గొని రామానంద తీర్థతో పోరాడి అది చేశాడు. అక్కడ ఉండి పాములపర్తి సదాశివరావుతోని, కాళోజీ నారాయణరావుతో కలిసి ఒక రకమైన సమాజం మార్పు కోసం ప్రయత్నించాడు. అంటే సమాజం ఏ రకంగా అయినా మార్పాలి, మార్పు చేయాలి, దాన్ని ఏ రకంగానా ప్రభావితం చేయాలి. ఆయన రాసిన కథలు, ఆయన కథలు రాసిన కథల్లో అన్నీ రెవల్యూషనరీ థాట్స్ ఉంటాయి. గొల్లమ్మ మంగమ్మ అనే కథలో కూడా అర్ధరాత్రి పూట వాళ్ళు విప్లవకారులు దాచుకుంటే వాళ్ళకి ఆపుతుంది. నేను నలుగురు భూస్వాములను చంపొచ్చాను అని ఒకతను చెప్తాడు, ఒక రెబెల్. నలుగురినైనా ఇంకొంతమందిని లేపలేకపోయావా అని ఒక ముసలమ్మ అంటుంది. సో అట్లాంటి సాహసోపేతమైన కథలు రాసిన వాడు నరసింహారావు. అందుకే ఎప్పుడు ఆయన కాళోజీ నారాయణరావుతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఆయన పోతన గురించి మాట్లాడు, అల్ల కర్ణాటక రాట కీచకుల కమ్మతి శుద్ధిగా నమ్ము భారతి అనే పద్యాన్ని కోట్ చేసేవాడు, కాళోజీ పద్యాలను కోట్ చేసేవాడు. సో అట్లాంటి కాళోజీకి పనిగట్టుకొని అతను పద్మభూషణ్ అవార్డు ఇచ్చాడు. అతను మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జ్ఞానపీఠ అవార్డులు వచ్చిన వాళ్ళ సంగతి చూడాలి మనం. మహదేవ్ వర్మన్ ఇచ్చాడు ఆయనకు, అనంతమూర్తికి ఇచ్చాడు, శ్రీనారాయణ రెడ్డికి ఇచ్చాడు. అంటే ఒక క్లాసికల్ లిటరేచర్ మీద ఎంత అభిమానము అభినవేశము ఉన్నప్పటికీ కూడా సమాజం మార్పుకు ఏది అవసరమో దాన్ని మనం చేయాలనే దృక్పథంతో ఆయన రాశాడు. ఆ రిబెల్లింగ్ మనస్తత్వమే నన్ను ఆకర్షించింది. నేను వేరే పేరు ఎందుకు పెట్టాలి పుస్తకానికి? అందుకని దానికి నేను విప్లవ తపస్వి అని పేరు పెట్టాను. అంటే పివి నరసింహారావు గారు గతంలో రాసిన కవితలు, కవితలోని పంక్తులనే తీసుకొని ఆయన పంక్తులతో ఆయనకే అక్షరార్థన చేసినట్టుగా పుస్తకానికి మీరు దానికి పేరు పెట్టారు. కవర్ పేజీ ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు, టైటిల్ అది పెట్టారు. అవును.